బాలీవుడ్ లో ధూమ్ మూవీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. 2004లో జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ హీరోలుగా మొదలైన ఈ సిరీస్ కి కొనసాగింపుగా మరో రెండు సిరీస్లు వచ్చాయి. ఫస్ట్ పార్ట్ వచ్చిన రెండేళ్లకు 2006లో హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో ధూమ్ 2 వచ్చింది. ఈ మూవీ మొదటి భాగానికి మించిన విజయాన్ని అందుకుంది. సూపర్ దొంగగా హృతిక్ నటన, హృతిక్ మరియు అభిషేక్ మధ్య యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధానంగా నిలిచాయి. ఇక బాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ధూమ్ 3 వచ్చింది. మొదటి రెండు భాగాలకు సంజయ్ గాద్వి డైరెక్షన్ వహించగా మూడో భాగానికి విజయకృష్ణ ఆచార్య డైరెక్షన్ వహించారు. ధూమ్ క్రేజీ సిరీస్ అయిన నేపథ్యంలో నాలుగో భాగంలో హీరోగా ఎవరు నటించనున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది. ధూమ్ 4లో ప్రభాస్ నటిస్తున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. ప్రభాస్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ పట్టాలేకే అవకాశం కలదని అందరు భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ధూమ్ 4 నందు బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న అక్షయ్ కుమార్ నటించనున్నారట. దీనిపై ఇప్పటికే నిర్మాతలు చర్చలు కూడా జరిపారని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ ని ధూమ్ సిరీస్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలకు గండి కొట్టినట్లయింది. బాలీవుడ్ ప్రతిష్టాత్మక ధూమ్ సిరీస్ లో నటించడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటికే బాహుబలి, సాహో చిత్రాలతో తన ఇమేజ్ పెంచుకున్న ప్రభాస్ ధూమ్ 4 చేసినట్లయితే ఆయన రేంజ్ అక్కడ మరో స్థాయికి వెళ్లేది. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.